కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ హ్యాండ్ ని కోల్పోయింది. తెలుగు నేల మరీ ముఖ్యంగా తెలంగాణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతని కోల్పోవలసి వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణించి కొంతకాలంగా అనారోగ్యంతో అన్నింటికీ దూరంగా ఉంటున్న ధర్మపురి శ్రీనివాస్ చివరి శ్వాస వదిలారు. అందరూ డిఎస్ గా పిలుచుకునే ఆయన మిగతా వారికంటే భిన్నంగా పాలిటిక్స్ లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. రాజకీయాల్లోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలుస్తుంటారు. రాజకీయాల్లోకి దిగినాక మరకంటిన వారు ఉండరు, అయితే అతి తక్కువ మరకలతో బయటపడిన వారు కొందరున్నారు. అలాంటి వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఒకరు. దశాబ్దాల పాటు రాజకీయంలో కొనసాగినా, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించినా, తనదైన శైలిలో పాలిటిక్స్ రాణించి పార్టీలకు అతీతంగా అందరి హృదయాల్లో చెరగని స్థానాన్ని రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ అధ్యయనాన్ని సృష్టించుకున్నారు డిఎస్. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న డిఎస్ శనివారం ఉదయం 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా డిఎస్ కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. తనకు తండ్రి, గురువు అన్ని ఆయనేనని పేర్కొన్నారు. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అంటూ జీవిత సత్యాన్ని తన తండ్రే నేర్పాడని గుర్తు చేస్తున్నారు. అన్నిటికన్నా ప్రజలను ప్రేమించు, ప్రజల కోసం జీవించు అని తమకు చెప్పారని, అలాంటి ఆయన ఎప్పటికీ తమతోనే ఉంటారని, తనలోనే ఉంటారని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. నిజానికి ఇది కొడుకుగా అరవింద్ చెప్పిన విషయమే అయినా, డిఎస్ ను మొదటి నుంచి గమనిస్తున్న వారందరూ ఇది ముమ్మాటికి నిజమేనని ఒప్పుకొని తీరుతారు. ఎందుకంటే జీవితాంతం ఆయన అక్షరాలా అలాగే ఆచరించారు. డిఎస్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచే చురుకుగా ఉండేవారు డిఎస్. విద్యార్థి నాయకుడిగా ఆయన కాంగ్రెస్ తరపున పనిచేశారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు డిఎస్ ఆర్బీఐలో క్లర్క్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్గుల్ రాజారాం స్ఫూర్తితో జాబ్కు రిజైన్ చేసి పూర్తి స్థాయిగా రాజకీయాల్లోకి వచ్చారు. పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా టి అంజయ్య ఉన్నప్పుడు 1982లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు డిఎస్. ఆ తర్వాత 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి ఎదురైంది. రెండోసారి 1985లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన డిఎస్ ఓటమిని తప్పించుకోలేకపోయారు. అలా వరుస ఓటములు ఎదుర్కొంటూనే 1989లో అదే నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు డిఎస్. అప్పటి చెన్నారెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా డిఎస్ పదవి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-2009లలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా డిఎస్ ఉన్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో డిఎస్ కు ఉన్న బంధం మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. 2009లో అధికారంలోకి వచ్చిన సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డిఎస్ గురించి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. తనది, డిఎస్ది జోడెద్దుల బంధమని వైఎస్ అన్నారు. ఎన్నికల్లో తామిద్దరం కలిసి గెలిచామని ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన, సీఎల్పీ నేతగా తాను, ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్ చెప్పింది అక్షర సత్యమని నాడు రాజకీయ వర్గాల్లో మారుమోగింది కూడా. అప్పట్లో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అని చెప్పుకునేవారు. 2004లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక డిఎస్ ను పీసీసీ బాధ్యతల నుంచి తప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి డిఎస్ ను తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 2009లో డిఎస్ ను మరోసారి పీసీసీ చీఫ్ ను చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి కారణం ఆయనకున్న తెలంగాణ నేపథ్యం, దానికి తోడు బీసీ కార్డు. ఈ రెండు డిఎస్ విషయంలో మేలు చేశాయని అప్పట్లో రాజకీయ వర్గాలు చర్చించుకునేవి. వైఎస్, డిఎస్ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. 300 కాపు వర్గంలో డిఎస్ కు మంచి పట్టు ఉంది. ఇక ఆయనతో అనుబంధమున్న ప్రతి సీనియర్ నేత చెప్పేది ఒక్కటే, ఆయన ఎంతో హుందాగా వ్యవహరించేవారని. కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, ఎన్ని గ్రూపులున్నా అందరితో సఖ్యతగా ఉంటూ పనిచేశారు డిఎస్. పనిచేసేవారికి పార్టీలో తప్పకుండా ప్రాధాన్యమిచ్చేవారు డిఎస్. ముఖ్యంగా యువతను ఆయన ఎంతో ప్రోత్సహించారు. అయితే డిఎస్ రాజకీయ ప్రస్థానమంతా నల్లేరు మీద నడకలా సాగలేదు. ఆయన ఎన్నో డక్కా ముక్కీలు తిన్నారు. విజయాలే కాదు, ఓటములు తప్పలేదు. 1989లో గెలిచిన డిఎస్ 1994 మరోసారి ఓటమిని చవిచూశారు. 1999లో మాత్రం గెలిచి అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు.
2004లో వైఎస్ క్యాబినెట్లో ఎక్సైజ్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా డిఎస్ పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు డిఎస్. ఆయన 2009, 2010, 2014 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్సీగా అవకాశమిస్తారని ఆశించి భంగపడ్డ డిఎస్ పార్టీపై తొలిసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ డిఎస్ కు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. 2016లో రాజ్యసభకు పంపారు. 2022 వరకు డిఎస్ ఆ పదవిలో కొనసాగారు. అనూహ్యంగా 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 1948 సెప్టెంబర్ 27 నిజామాబాద్ లో జన్మించిన డిఎస్ కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కొడుకులు ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఒక కొడుకు సంజయ్ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. మరొకరు అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా డిఎస్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకున్నాం కదా, ఇక చాలా మందికి తెలియని డిఎస్ మరో కోణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిఎస్ కు మ్యూజిక్ అంటే చచ్చెంత ఇష్టం. వీణ నేర్చుకోవాలన్నది ఆయన కోరిక. ఎస్పీ బాలు పాటలంటే ఎంతో ఇష్టం. బాలు చాలా కచేరీలకు ఆయన అటెండ్ అయ్యేవారు. తెలుగు భాష అన్న డిఎస్ కు ఎంతో ఇష్టం. తెలుగు సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిచ్చేవారు. పంచకట్టుతో కనిపిస్తూ తెలుగుదనాన్ని ఎల్లవేళలా ప్రదర్శించేవారు. డిఎస్ మంచి భోజన ప్రియులు. అన్ని రకాల రుచులను హాయిగా ఆస్వాదించేవారు. వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేదు. ఆయనకు నచ్చని ఆహారం అంటూ లేదు. హైదరాబాద్ మటన్ బిర్యానీ అంటే తగని మోజుండేది. తినే సమయానికి తనతో ఎంతమంది ఉన్నా అందరూ తనతో కలిసి భోంచేయాలని పట్టుబట్టేవారు డిఎస్. ఇందాకే చెప్పుకున్నట్టు డిఎస్ కు తెలుగు సంప్రదాయాలే కాదు, తెలంగాణ సంస్కృతి అన్నా కూడా ఆయనకు బల్లమాలని ప్రేమ. ప్రతి ఏటా బోనాలప్పుడు తొలి బోనం ఆయన ఇంటి దగ్గరే ఎత్తేవారు. సికింద్రాబాద్ లోని ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇచ్చిన డిఎస్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఓ మండపం కట్టించారు. ఇక రాజకీయాల్లో కూడా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయాలు ఉన్నాయి. ఆయన పని విధానమే విభిన్నంగా ఉండేది. ఎవరికైనా కింది స్థాయి నేతలు తప్పులు చేస్తున్నారని డిఎస్ కు ఫిర్యాదు చేస్తే నా మీద కూడా ఎన్నో ఫిర్యాదులున్నాయి, ఇవి అంతే అని కొట్టిపారేసేవారు. ఆయన ఉదాత్తతకు ఇది నిదర్శనమని పార్టీలోని అప్పటి తరం వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇక స్థాయితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేవారంటే ఆయనకు భలే ఇష్టం. కలెక్టరే సమస్య తీర్చాలనే పద్ధతికి ఆయన విరుద్ధం. కార్యకర్తలను ప్రోత్సహించేవారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న డిఎస్ శారీరకంగా అలిసిపోయారు. ఆయన్ను అనారోగ్యం పట్టిపీడించింది. చికిత్స తీసుకుంటూనే శనివారం చివరి శ్వాస వదిలారు. ఆయన అంత్యక్రియలను 30వ తేదీన నిజామాబాద్ లో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.